సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మను పొందిన తర్వాత ఈ మానవ జన్మను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మీమాంస పెద్ద ప్రశ్న. సంసారం కోసం పుట్టామా? పుట్టాం కాబట్టి సంసారం చేస్తున్నామా? భోజనం కోసం పుట్టామా? పుట్టాం కాబట్టి శరీరాన్ని రక్షించుకోవడానికి భోజనం చేస్తున్నామా అనే ప్రశ్నను మనకి మనం విధించుకోవాలి. అప్పుడే సత్యం ఏమిటో అవగతమవుతుంది, లేకపోతే అజ్ఞానంలో కొట్టుకుపోతూ ఉంటాం. కాబట్టి ఆ సత్యాన్ని శిరిడి సాయిబాబా గురువు యొక్క ఆవశ్యకత, గురువు ఎందుకు కావాలో ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ గారి ద్వారా మనకు బాబా తెలియచెప్పటం అనేది జరిగింది. 2వ అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒకనొక సందర్భంలో ద్వారకామాయిలో బాబా ఉంటాడు. బాబాను అడుగుతాడు, బాబా శిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చా? అందరు ఉన్నారట ఇలాగే కూర్చొని. వచ్చాడు కాకాసాహెబ్ దీక్షిత్. దీక్షిత్ గారు మీకు తెలిసే ఉంటారు, ఇక్కడి నుంచి 4వ వ్యక్తి, నా వెడం వైపున 4వ మహానుభావుడే కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఆయన శిరిడి సాయిబాబా భక్తుడంటే దీక్షితులాగా ఉండాలిరా అని ఎన్నో సందర్భాల్లో బాబా తెలియచెప్పడం అనేది జరిగింది. అంత గొప్ప మహానుభావుడు కాకాసాహెబ్ దీక్షిత్. తన్మందన్ సర్వస్వ శరణాగతిని చేశాడు ఆయన. అటువంటి దీక్షిత్ బాబా వద్దకు వచ్చాడు, బాబా శిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చా అన్నాడు. అప్రయత్నంగా, సందర్భం అనేది లేదు, మాట్లాడుతున్నాడు బాబు నేను అకస్మాత్తుగా. అప్పుడు బాబా అన్నట్ట, అవునురా ఇక్కడి నుంచి కూడా వెళ్లేందుకు దోవ ఉందిలే. మార్గ మధ్యాహ్న పులులు, తోడేళ్లు, గుట్టలు, కొండలు, ముళ్ళు, గోతులు ఉంటాయిరా, అందుకే మార్గదర్శిని తీసుకుని వెళ్ళినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తాడు అని చెప్పి బాబా చెప్పాడట. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు బాబా. భక్తులకు అర్థం కాలే ఆయన ఎక్కడి నుంచి కూడా వెళ్ళవచ్చా అంటే, ఆ శిరిడి నుంచి కూడా ఒక దారి ఉంది అంటున్నాడే, కానీ వెళ్ళేటప్పుడు మార్గదర్శి వెంట తీసుకుని వెళ్ళమంటున్నాడే బాబా, ఏమిటి ఇదంతా? కొంతమంది భక్తులకు అర్థం కాలా? ఆ తర్వాత అర్థమైంది సత్యం ఏమిటో, బోధపడింది. అసలు సత్యం ఏమిటయ్యా అంటే, శిరిడి నుంచి కూడా మార్గం కలదు అంటే సాయిబాబాను పట్టుకున్నా మనం గమ్యస్థానానికి వెళ్ళగలుగుతాము. కాబట్టి సాయిని పట్టుకోవాలి. బాబా ఎప్పుడు చెప్పాలా నన్ను పట్టుకోండో నన్ను పట్టుకోండో అని? ఏ రోజు అనలేదండి. ఆయన చరిత్రను చూస్తే మనకు చాలా కొన్ని కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. శిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చు అన్నాడు బాబా. అంటే అర్థం ఏమిటి? సర్వస్వ శరణాగతికి బాబాకు చేసినట్లయితే, గురువుగా బాబాను స్వీకరించినట్లయితే ఆ మార్గదర్శి సాయిబాబానే అవుతాడు. గోతులు, ముండ్లు, పుళ్ళు, పులులు ఇవన్నీ ఏమిటయ్యా అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పొంచి ఉన్న ప్రమాదాలు. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.